బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుణిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్, నేను కళ్యాణి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి గాలిగోపురం బాధితుల సొంతింటి కల సాకారం కాబోతుంది. సుమారు 17 కిందట గాలిగోపురం పడి ఈ ప్రాంతంలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి తమకు ఇళ్లు కల్పించాలని బాధితులు పోరాడుతూనే ఉన్నా ఎంతవరకైతే వీరి ఆశ ఫలించలేదు. ప్రస్తుత శాసనసభ్యుడు బియ్యపు మధుసూదనరెడ్డి ముందు బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు బాధితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మధుసూదనారెడ్డి స్వహస్తాలతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టాలతో పాటు చీర కానుకగా అందజేసిన ఎమ్మెల్యే బియ్యపు బాధితుల చిరకాల వంచ నెరవేరుస్తున్నానని, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే హామీ నిలబెట్టుకోవడంతో బాధితులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దిలీప్, తారక శ్రీనివాసులు, గురు దశరథన్, వేలు, గోపాల్, పడాల రాజు, నాని తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అన్ని ఒక అన్నిగా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టుకున్నారు. మేడం గారు మీ అందరికి హెల్ప్ చేశారు. ఎంఆర్ఓ గారి మున్సిపాల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా తగ్గింది, దీన్ని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాన్ వస్తున్నది, ఎక్కువ మాట్లాడాలనుకున్నాం, వాన్ వల్ల పాపం ఇబ్బంది అవుతుంది అందరూ కూడా. ఈసారి వచ్చి మళ్ళీ కలుస్తాం, ఒక్కో డౌట్ అని కూడా చేస్తాం ఖచ్చితంగా. కాలాస్తలో ప్రాంతాలకు ఏం జరిగినా కూడా దిలీప్ చెప్పినట్టుగా సంతానాలు వచ్చి కలిశారు. నేనందరూ తమాతో కూడా మాట్లాడతా ఉంది అందరితో కూడా. కాబట్టి మీ కష్టాలు కూడా విన్నాను, ఎవరెవరు సమస్యలు ఉన్నాయో వచ్చి కలవమన్నాను. ఖచ్చితంగా ఎవరూరికి ఏమున్నవారు ముందుడు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా అక్కడ ఇబ్బందిగా బోరు ఇంకా ఏం కావాలో మీకు చెప్తే ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. 28 గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకో నా ఇదిగో అదిగో అని చెప్పి కాలర్ పట్టుకొని మాట్లాడిన వాళ్ళే తప్ప తగు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు మనకు. ఒక ఏకైక వ్యక్తి మొగాడు కాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దృష్టిలో తీసుకుపోయే ఏకైక నాయకుడు బిఎం మోక్షన్ రెడ్డి గారు మాత్రమే మనకు తగు న్యాయం చేశారు. అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో కూడా ఆయన్ని మనం తెప్పించిన మెజార్టీ కాకుండా ఇంకా అత్యధిక భారీ మెజార్టీతో మన వార్డు తరఫున మనం ఆయనకి ఇచ్చే కృతజ్ఞత ఇది. ఆయన భారీ మెజార్టీ తెప్పించి ఈసారి మినిస్టర్ పోస్ట్ లో కూర్చోబెట్టి మనం అందరి కళ నెరవేర్చుకోవాలని మీ మనిషిగా మీలో ఒకటిగా మీ అందరికి వినవించుకుంటూ నమస్కారం. మాట చెప్పారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీకు అందరికి కూడా ఇంటి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేశారు. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో బిఎఫ్ మోసరెడ్డి గారు ఆ మాట ప్రకారం ఈరోజు ఖచ్చితంగా ఎంత వాల్యుబుల్ సైట్ అంటే ఇక్కడ మనకు అందరికి తెలుసు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయకుండా ఇక్కడనే గాలిగోపురానికి కొత్తవేడు దూరంలో ఇక్కడనే ఏర్పాటు చేసి ఇక్కడనే ఇంటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్న బిఎఫ్ మోసరెడ్డి గారికి మీరందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.